పరుగునరండి పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి పావన యేసుని వాగ్దానముల పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమెరండి ఫలమును పొంద వేగమెరండి పూజలు చేయ దేవుని జనమా అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి శిలువ బలియను యాగమున పండించును నవజీవం పండించును నవజీవం పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి మనందరం కూడా చేతులు జోడించి పవిత్రమైనటువంటి దివ్య బలిపూజలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా, యేసుక్రీస్తు మరణించి పునరుత్నుడైనాడు. ఆయన యందు విశ్వాసముంచి మరణించిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పునరుత్నుడు అవుతారు అనేటువంటి విశ్వాసంతో ఈ లోకాన్ని వీడి పరలోకానికి వెళ్ళినటువంటి పందిటి యేసురత్నమును దేవుడు తన యొక్క రాజ్యంలో చేర్చుకోవాలని ఈ పవిత్రమైనటువంటి యొక్క దేవ బలి పూజలో ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేసుకుంటున్నాము. అలాగనే కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఓదార్పును ప్రసాదించి దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు ఆ యొక్క కుటుంబంపై ఉండాలని మనందరం కూడా ఆ యొక్క కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాము. ఈనాడు యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుందుము. ఎదకోతనా ప్రభువా నిములేని నన్ను ఊహించలేను ఎదనైనా నిన్ను నే వీడిపోను నానేస్తమై నీవురా నా నీడవై నిలువరా కోతనా ప్రభువా కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా కష్టాల కనుమల్లు నీ కోరుకోగా కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా కష్టాల కనుమల్లు నీ కోరుకోగా నీ చేతి నంది నను లేపుమా ఎదలోని చీకట్లు ఇక మాపుమా రావా నా జీవమా నీవే నా దైవమా ఎన్నాళ్ళ ఎదురీత నా యేసువా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీవు సిలువ పరమ రహస్యముల ద్వారా మమ్ము బలపరచితివి. నీ కుమారుని పునరుత్నపు పరమ రహస్యములో భాగము దయచేసితివి. ఇహలోక జీవితమును ముగించిన నీ దాసుడైనటువంటి పందిటి యేసురత్నము కనికరించి అతని అన్ని పాపములను మన్నించి పరలోక పునీతుల బృందములలో ఒకనిగా చేర్చుకొనుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. గలతీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు. ధర్మశాస్త్రమునకు సంబంధించినంత వరకు నేను మరణించిన వాడనే. దేవుని కొరకు నేను జీవించుటకు గాను ధర్మశాస్త్ర విషయమున చనిపోయి తిని క్రీస్తుతో పాటు నేనును సిలువ వేయబడి తిని. కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరం అందలి ఈ జీవితమును గడుపుచున్నాను. దేవుని కృపను నేను నిరాకరింపబడను. ఎవడైనను ధర్మశాస్త్రము వలన నీతిమంతుడు కాగలినచో క్రీస్తు మరణము వ్యర్థమే. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, ఆదిలో వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే, ఆదిలో వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. నీదు వాక్యమును బోధింప నన్ను నీవు నియమించావు, నీవు వాక్యమును బోధింప నన్ను నీవు నియమించావు. ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్రం ఏసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే, పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. అందరం లేచి నిలుచుందా. ఏలిన వారు మీతో నొందురుగాక, మీ ఆత్మతో నొందురుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను.
నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వద్దును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లును మిమ్ములను నా యుద్ధకు చేర్చుకొందును. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపము పరిహరింపబడును గాక. అందరం కూర్చుందాం. జీవము గల ప్రభు యేసు క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన ప్రియతమ బంధువు అయినటువంటి పందీటి యేసురత్నం గారి యొక్క జ్ఞాపకార్థ కూడికను ఆయన మరణించినటువంటి తర్వాత 11వ రోజున స్మరణ చేసుకుంటూ అంటుపాపుకుంటూ మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించేటువంటి పరిశుద్ధమైనటువంటి బలి పూజలో పాల్పంచుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు మహర్షి అంటాడు, మరణము నాకు లాభదాయకం అంటాడు. ఏమంటాడు? మరణము నాకు లాభదాయకం. సాధారణంగా మరణము అని అనగానే అందరికీ భయం వేస్తుంది. చనిపోవటము ఎవరికి ఇష్టం ఉండదు. ఎన్ని రోగాలు వచ్చి ఎంతో కష్టాలు పడుతూ బాధపడుతూ మంచం మీద ఉన్నా కూడా ఇంకా బ్రతకాలి అనేటువంటి ఆలోచన ఉంటుందే తప్ప మరణిస్తుదాము ఇక చాలు దేవుని సన్నిధికి వెళదాము అనేటువంటి ఆలోచన చాలామందికి రాదు, మనసు ఒప్పదు మరణించేటందుకు. కానీ పౌలు మహర్షి అంటున్నాడు, మరణము నాకు లాభదాయకం అంటున్నాడు. మరణము నాకు లాభదాయకం అనటంలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. మొదటిది, శ్రేష్టమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది. మరణము ద్వారా శ్రేష్టమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము, మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం, మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనము 29వ వచనాలు. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా, నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను. ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు, మీరు భారముతో వేదనలతో దుఃఖముతో కష్టాలతో ఈ జీవితముతో అలసిపోయి ఉంటారేమో, కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రభు అయినటువంటి దేవుడు. ఏమంటున్నాడు? భారముచే అలసి సొలసిన సమస్త జనులారా, నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతిని వసగెదను అని చెప్తూ, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మల యందు విశ్రాంతిని పొందేదరు. మీరు మీ ఆత్మల యందు విశ్రాంతి పొందేదరు. శ్రేష్టమైనటువంటి విశ్రాంతి. ఈ విశ్రాంతి ద్వారా, ఈ మరణము ద్వారా ఏమవుతుందంటే, ఇక ఏడ్పులు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, కరువు కానీ, నిట్టూర్పు కానీ, వేదన కానీ ఏమీ ఉండనటువంటి ఒక జీవితము, విశ్రాంతి, పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి జీవితం. కనుక మరణము నాకు లాభదాయకం. ఎందుకనగా ప్రభు యేసు క్రీస్తులో నా ఆత్మ ఆనందిస్తుంది. యేసు ప్రభు కూడా మరణించేటువంటి సందర్భములో సిలువపై ఆయన అంటాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని అంటాడు. ఏమంటాడు? తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అనగా ఇక పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది. ఇక ఈ జీవితానికి చెందినటువంటి విశ్రాంతి కాదు. మనం కొద్దిసేపు పడుకొని లేస్తాము, లేదా రాత్రిలో నిద్రపోయి తెల్లవారు లేస్తాము, అటువంటిది కాదు. శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి విశ్రాంతి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పునీత అగస్తీను అనేటువంటి ఒక పునీతుడు ఉన్నాడు. ఆ పునీతుని యొక్క ప్రార్థన, ఓ లార్డ్ మై హార్ట్ ఈజ్ రెస్ట్లెస్ అంటిల్ ఇట్ ఫైండ్స్ రెస్ట్ ఇన్ యూ. ఓ దేవా, నా ఆత్మకు పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి లేదు, అది నీలోనే మాత్రమే పరిపూర్ణమైనటువంటి విశ్రాంతిని సంతరించుకుంటుంది అని అంటాడు. దేవునిలో మాత్రమే మనకు పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి లభిస్తుంది. మీరు మీ ఆత్మల యందు విశ్రాంతిని పొందేదరు,
ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ప్రభు యేసు క్రీస్తులో మృతి చెందినటువంటి నరులు ధన్యులు అంటూ మనకు దర్శన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. ప్రభు యేసు క్రీస్తులో మృతులు ధన్యులు. కనుక మరణము నాకు లాభదాయకమనగా పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి విశ్రాంతి నాకు లభిస్తుంది అనేటువంటిది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇకపోతే రెండవ సత్యం, మరణము ద్వారా మన యొక్క దేహము మారిపోతుంది. మరణము ద్వారా మన దేహము మారిపోతుంది. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయము, మనము భూమి మీద జీవించు ఈ గుడారము, మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును, మన భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవముకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మింపబడినది, పైగా నిత్యమైనది అని మనం ఎరుగుదము. ఆ దివ్య గృహమునకై మనం నిరీక్షించుచు నిటూర్చుచున్నాము. ఏలయనా దానిని ధరించుటకే మనము దిగంబరులుగా కనపడుదుము. ఈ భౌతిక గుడారమున నివసించినంత కాలము ఒక విధమైన భారముచే దుఃఖముచే నిటూర్చుచున్నాము. భౌతిక శరీరమును విడిచి వేరు చేయవలేను మన కోరిక కాదు, కానీ మర్త్యమైనది జీవముచే మృంగబడినట్లు దివ్య శరీరము ధరింపవలనది మన అభిలాష. అంటే ఈ మానవ శరీరము మర్త్యము, మట్టి నుండి తయారైనటువంటి శరీరము తిరిగి మట్టిలోనికే చేరుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వసిగినటువంటి ఈ జీవితము మానవ జీవితము అయితే, మానవ జీవితములో మనము జీవిస్తూ ఈ భౌతికమైనటువంటి జీవితంలో జీవిస్తూ మరణించినటువంటి తర్వాత మన ఈ శరీరం ఏమైపోతుంది అనగా, ఈ శరీరం నశించిపోతుంది, ఒక సుందరమైనటువంటి దేహముగా తయారవుతుంది. నిత్యమైనటువంటి పరలోక రాజ్యములో దేదీప్య మానముగా వెలిగేటువంటి మహిమాయుతమైనటువంటి శరీరము. ఆ శరీరం ఎలా ఉంటుందంటే క్రీస్తు పునరుత్థానుడైనటువంటి శరీరములాగా ఉంటుంది. క్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడయ్యాడు. ఆయన శరీరము దేదీప్యమానముగా వెలిగింది అనగా మహిమాయుతమైనటువంటి శరీరము. అటువంటి శరీరము మనము కూడా పొందుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తునందు బప్తిస్మము పొందినటువంటి మీరు ఆయన శ్రమలలోనూ ఆయన మరణములోనూ భాగస్థులు కావాలని మీకు తెలియదా అంటుంది వాక్యం. ఆయన శ్రమలు ఆయన మరణంలో భాగస్థులైనటువంటి మనకు ఆయన పునరుత్థానంలో కూడా భాగం ఉంటుంది. ఆ పునరుత్థానంలో ఉండేటువంటి మహిమాయుతమైనటువంటి శరీరము మనకు లభిస్తుంది. ఈ శరీరము మానవ శరీరము క్షయమైనటువంటిది, అంటే నశించిపోతుంది, జబ్బుకు గురి అవుతుంది, బాధకు గురి అవుతుంది, నొప్పికి గురి అవుతుంది, వేదనలకు గురి అవుతుంది. కానీ మహిమాయుతమైనటువంటి శరీరానికి ఇవన్నీ ఏమీ ఉండవు. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి అక్షయమైనటువంటి శరీరాన్ని ప్రభువు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకు మరణము నాకు లాభదాయకము అని అంటున్నాడు పునీత పౌలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, 3వదిగా మరణము ద్వారా మనకేం లభిస్తుందంటే, ఈ యొక్క నివాసము శిథిలమైపోతుంది, పరలోక నివాసం మనకు ప్రాప్తిస్తుంది. అందుకు స్తుతి గీతములో ఉంటుంది, ఏమని ఉంటుందంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శరీరము నాశనమగుట లేదు, ఈ శరీరము నాశనమగుట లేదు, కానీ క్రొత్త జీవితానికి ప్రారంభమవుతుంది. క్రొత్త జీవితానికి ప్రారంభమయ్యేటువంటి ఈ శరీరము ఏమవుతుంది అంటే పరలోకములో నివాసాన్ని సంపాదించుకుంటుంది. అందుకు మనము చక్కగా చదువుకున్నాం యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నేను ఇక్కడ నుంచి మీ పరలోకానికి వెళ్ళకపోతే మీకు అక్కడ స్థానాలు సిద్ధపరచబడవు. పరలోకం నుండి వచ్చినటువంటి క్రీస్తు కనుక, తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అతను కనుక,
ఆయనకు తెలుసు పరలోకములో ఎటువంటి గృహాలు ఉన్నాయి, ఎవరికి అవి సిద్ధపరచబడతాయంటే యేసు స్వామి అంటున్నాడు, నా మాటను ఆలకించి పాటించేటువంటి వాడు, జీవించేటువంటి వాడు, శిలో మార్గాన జీవించేటువంటి వాడు. అందుకు మొట్టమొదటి పాఠములు మనం విన్నాము, ధర్మశాస్త్రము మనలను ఏం చేస్తుంది అంటే ఈ లోకానికి దాసులను చేస్తుంది, పిశాచికి దాసులను చేస్తుంది. ధర్మశాస్త్రం అనేటువంటిది మనకు విమోచనని ఇవ్వలేదు, కానీ క్రీస్తు ధర్మశాస్త్రమును అధిగమించినటువంటి వాడు, పరిపూర్తి చేసినటువంటి వాడు, ధర్మశాస్త్రమున కంటే మిన్నయినటువంటి వాడు, నూతనమైనటువంటి మోషేగా ప్రభు అయినటువంటి క్రీస్తు ఉన్నాడు. కనుక ప్రభు క్రీస్తులో ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకు లభించేటువంటిది ఏమిటంటే పరలోకపు ప్రాప్తి, స్వర్గపు ప్రాప్తి, స్వర్గస్థులు అని అంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తులో జీవించి మరణించినటువంటి వారు, క్రీస్తును ధరించినటువంటి వారు మాత్రమే పరలోకానికి ప్రాప్తులవుతారు. కనుక మన జీవితం అనేటువంటిది ఎలా ఉండాలి, ప్రభు అయినటువంటి క్రీస్తు చాలా చక్కగా చెప్తున్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ భూలోకములో ఉప్పు వలెనున్నారు, ఉప్పు తన ఉప్పుదనను కోల్పోయిన ఎడల దానికి లాభం లేదు. అనగా మన జీవితము క్రైస్తవత్వము అనేటువంటి రుచి కలిగి జీవించాలి, యేసు ప్రభుని యొక్క రుచిని ఇతరులకు ఇవ్వగలగాలి. మన యొక్క జీవితం అలా ఉంటేనే అది ఫలభరితం అవుతుంది. ప్రభు యేసు క్రీస్తుని వెలుగు నీ ద్వారా ప్రసరించబడాలి. నీవు నడుస్తూ వెళుతుంటే, నీవు మాట్లాడుతూ ఉంటే, నీవు జీవిస్తూ ఉంటే క్రీస్తు వెలుగుకు సాదృశ్యంగా నీవు ఉండగలగాలి. అటువంటి ధన్యమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు మహనీయులు, పునీతులు, వేద సాక్షులు. గత నవంబర్ మాసం అంతా కూడా మనము సకల మృతులను స్మరణ చేసుకున్నాం. సకల మృతులను స్మరణ చేసుకుంటూ మనము వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేశాం, అయ్యా ప్రభువా, ఒకవేళ ఉత్తరించు స్థలములో ఈ ఆత్మలు ఉన్నట్లయితే అవి తమ కొరకు తాము ప్రార్థన చేసుకోలేవు, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉంటాయి. కనుక భూలోకములో జీవించేటువంటి మనము ఉత్తరించు సభలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయగలం, ఆ ఆత్మలు విమోచించబడుట కొరకై దాన ధర్మాలను చేయగలం, పూజలను పెట్టించగలం. ఆ ఆత్మల విమోచనం కొరకై మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా చెల్లుబాటు అవుతుంది అంటూ మనము గత నెలంతా తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పందిటి యేసురత్నం గారి యొక్క జీవితం కూడా ఒక రుచి వలె, ఒక వెలుగు వలె, ప్రభు యేసు క్రీస్తుని సాదృశ్యములో ఉన్నటువంటి జీవితము మనకందరికీ ఎంతగానో మేలు చేసినటువంటి జీవితం. అందుకే ఈరోజు ఆయన యొక్క పెద్ద దిన కర్మదినమున మనం పరిశుద్ధమైనటువంటి బలి పూజలో ఇంతమందిని వచ్చి సంతాపాన్ని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేస్తున్నా. ఇటువంటి ఈ సందర్భంలో మరణము మనకు ఎల్లప్పుడూ కూడా లాభదాయకంగా ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనకు మరణము నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి ద్వారము, నిత్య జీవితాన్ని వసిగేటువంటి ద్వారం. కనుక ఆ ద్వారం గుండా మాత్రమే మనం వెళ్ళగలగాలి. కనుక మనకేం లభిస్తుంది, మన యొక్క శరీరము ఒక నూతనమైనటువంటి మహిమాయుతమైనటువంటి శరీరాన్ని పోలి ఉంటుంది, మన యొక్క నివాసం అనేటువంటిది మారిపోతుంది, క్రొత్త నివాసము పరలోకపు నివాసంలో మనం జీవిస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి మంచి భావాలతో మనము కూడా మరణానికి సిద్ధపడాలి అనేటువంటిది చాలా నేర్చుకోవాలి. మరణం అనగానే వెళ్ళిపో అని అనుకుంటాం, అది తథ్యం. పుట్టడం ఎంత నిజమో మరణించడం కూడా అంతే నిజం. మరణాన్ని ఎవరు కూడా మినహాయింపు లేదు, మరణము అందరినీ కబలించి వేస్తుంది. మరణానికి అందరూ ఏమైపోతారంటే అందరూ కూడా తప్పకుండా మరణము పొందవలసినటువంటి వారే. ఒక సందర్భంలో అంట, మరణము జీవాన్ని ప్రశ్నించింది, మరణము జీవాన్ని ప్రశ్నించింది, ఏమి జీవమా, నీ వంటి అందరు ఇష్టపడతారు, నీ వంటే కావాలి అని కోరుకుంటారు, మరి మరణమైనటువంటి నన్ను చూస్తే అందరూ అసహించుకుంటారు, వద్దు అని అంటారు, భయము అని అంటారు, ఎందుకు అని అన్నప్పుడు జీవం అని చెప్పింది, జీవం చెప్పిందంట, నేను అందరి దగ్గర ఒక గొప్ప బ్యూటిఫుల్ లైఫ్ అంటే అందమైనటువంటి అబద్ధం లాంటి దాన్ని, జీవము అనేటువంటిది అందమైనటువంటి అబద్ధం లాంటిది, మరణం అనేటువంటిది చేదు నిజం, మరణం అనేటువంటిది చేదు నిజం. ఇక్కడ తేడా ఏమిటి అని అంటే అందరు కూడా మరణము అనేటువంటి ఈ చేదు నిజాన్ని అసహించుకుంటారు,
జీవమనేటువంటి అందమైనటువంటి అబద్ధాన్ని అందరు కావాలని కోరుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము మరణిస్తేనే కానీ పరలోకానికి వెళ్ళము, కనుక మరణించాలి. అందుకు యేసు ప్రభు ఈ భూలోకములో పుట్టినటువంటిది ఎందుకు అని అనగా, మనలందరినీ తన మరణము చేత విమోచించుట కొరకు, తన మరణము చేత పాపమును ధ్వంసం చేయుటకు, తన మరణము చేత మనకందరికీ పరలోకపు మోక్షపు తలుపులు తెరచుటకు, ఆయన భూలోకములో మరణించుట కొరకే పుట్టాడు. సమ్ఆర్ బాన్ టు లవ్ అని అంటారు, సమ్ఆర్ బాన్ టు ఫైట్ అని అంటారు, సమ్ఆర్ బాన్ టు ఈట్ అని అంటారు. అంటే కొంతమంది తినడానికే పుడతారు, కొంతమంది ప్రేమించడానికే పుడతారు, కొంతమంది విప్లవాలు చేయడానికే పుడతారు. బట్ జీసస్ ఈజ్ బాన్ టు డై. ఫుల్టన్ జెషీన్ అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాటలు, జీసస్ ఈజ్ బాన్ టు డై. యేసు ప్రభు మరణించటానికే ఈ భూలోకంలో జన్మించాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకై మరణించినటువంటి రక్షకుని యందు మన విశ్వాసం ఉంచి, మనకంటే ముందుగా మరణించినటువంటి విశ్వాస పరులందరూ పరలోకంలో చేరారే, మనం అక్కడ కూడా చేరి వాళ్ళతో కలిసి తండ్రి అయినటువంటి దేవుని స్తుతించేటువంటి ధన్యమైనటువంటి భాగ్యం మనకు లభింపచేయాలని ఈ పరిశుద్ధమైనటువంటి బలి పూజలో ఇంకా ప్రార్థన చేసుకుందాం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో. నేనుంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నేనుంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. ఈ అప్పము నీ దేహముగా, ఈ రసమును నీ రక్తముగా, ఈ అప్పము నీ దేహముగా, ఈ రసమును నీ రక్తముగా. స్మరించెదను నీ పూజలో, నా దేవ స్వీకరించవా. స్మరించెదను నీ పూజలో, నా దేవ స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం. సహోదరి సహోదరుడారా, నేను మీరును అర్పించే బలి సర్వశక్తిగలకుదైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీత్వ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ వరని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నింటినీ పరిహరింప చెత్తగించితివి. ఈ దినము మేము మీకు అర్పించు ఈ బలి నీ దాసుడైనటువంటి పందిటి యేసురత్నం నీతో సఖ్యపడి తిరిగి జీవంతో లేచు భాగ్యమునకు పాత్రుడు అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక. మీ మనస్సును ఉన్నతమునకు తిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చవటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదన నమ్మిక వికసించినది.
మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను, శాశ్వత జీవితము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే కానీ నాశనమొకట లేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిరమైనప్పుడు పరలోక నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోకధనములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతంతో నిన్ను నిరతం స్తుతించుట ఎట్లనకం. ధనవాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మిమ్మతో నిన్నవి మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వెంచే వాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. మాట్లాడకూడదు పిల్లలు, అందరు కూర్చోండి లేదా మోకరించండి. పిల్లలు మాట్లాడకండి ఒక 5 నిమిషాలు. ఓ ప్రభువా, నీవు నిక్కంగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మాలు కొనుచున్నాము. ఈ విధమున విమాన మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతను శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పం నందుకొని కృతజ్ఞతా వందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనంతరము పాత్రం అందుకొని మరణ మీకు కృతజ్ఞత వందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించదము, మేము ప్రాణము చాటెదము, మరణించే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పారివరకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించుకుని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయుము. మీరు ఈ లోకమునని పిలుచుకున్న పందిటి యేసురత్నమని మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకును. వారి జ్ఞాపకార్థ కూడిక సందర్భములో వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని మోక్ష బహుమానము దయచేయనట్లు ప్రార్థించుచున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైనటువంటి ఇతను క్రీస్తు స్వామి ఉత్థానమందును పాల్గొనుగాక. అలాగే ఉత్థానముగు నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనము. మా అందరికీ దయ చూపుము. దేవుని కనితలకు పరిశుద్ధ మరియమ్మ గారితోను, ఆమె భర్త అయిన పుణిత జోజప్ప గారితోను, పుణిత అపొస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగలైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవమయములు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగ సిద్ధము. నాటికి కావలసిన మా అన్నము మాకు నెట్టివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నించండి. మాము శోధన ఎందు ప్రవేశించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజు మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వశించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసమ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారం. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం క్రీస్తు సమాధానమును తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు, గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయట ప్రవేశించడం నేను పాత్రులను కాను, ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళు వరుస క్రమంలో వచ్చి స్వీకరించండి. జీవాహారము ప్రభు దేహము, జీవ జలము ప్రభు రక్తము. జీవాహారము ప్రభు దేహము, జీవ జలము ప్రభు రక్తము. పరుగునరండి పాల్గొనరండి, పరుగునరండి పాల్గొనరండి. ప్రీతితో దేవునిలో కొందము, ప్రీతితో దేవునిలో కొందము. జీవాహారం ప్రభు దేహము, జీవ జలము ప్రభు రక్తము. ఫలమైన దీవిందు పరిపూర్ణ బలి విందు, మనుజాలి రక్షించు స్థిర విందుగా. ఫలమైన దీవిందు పరిపూర్ణ బలి విందు, మనుజాలి రక్షించు స్థిర విందుగా. ఆత్మలదాహము చల్లాచు విందు, ఆత్మానందము కలిగించు విందు. పావన చిరితుని ప్రోక్షణ విందు, పరుగుణ చిరితుని ప్రోక్షణ విందు. పరుగుణ రండి పాల్గొన రండి, పరుగుణ రండి పాల్గొనరండి. ప్రీతితో దేవునిలో కొందము, ప్రీతితో దేవునిలో కొందము. జీవాహారము ప్రభు దేహము, జీవ జలము ప్రభు రక్తము. ఆత్మాభిషేకము కురిపించు మన వ్యాధి బాధను తొలగించగా. ఆత్మాభిషేకము కురిపించు ఈ విందు, మన వ్యాధి బాధను తొలగించగా. అనుదిన జీవిత మార్గములందు ఆ ప్రభు యేసుని నీడనయందు. అనుదిన మార్గములందు ఆ ప్రభు యేసుని నీడనయందు, ప్రేమ
ప్రేమతో నడిపిన పావన విందు పరుగునరండి పాల్గొనరండి పరుగునరండి పాల్గొనరండి ప్రీతితో దేవుని లోకొందము ప్రీతితో దేవుని లోకొందము జీవాహారం ప్రభు దేహము జీవజలము ప్రభు రక్తము ప్రార్థించుదము ఓ ప్రభువ జీవనదాయకమైన ఈ ఆహారమును స్వీకరించిన మేము మా సహోదరుడు పందిటి యేసురత్నం కొరకు నిన్ను అర్చించుచున్నాము తన జీవిత కాలంలో నీ నిత్య నిబంధనలో భాగస్థుడై అతడు క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలం ఆనందించునుగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో నుండునుగాక మీ ఆత్మతో నుండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక ఆమేన్ సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అలాగే నిల్చుందాం పందిటి యేసురత్నం గారి యొక్క జీవిత విశేషాలను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను వీరి తల్లిదండ్రులు సామువేలు భాగ్యమ్మలు 1952 సంవత్సరంలో వీరు జన్మించారు వీరికి ఒక సహోదరుడు తమ్ముడు చిన్నప్ప ఉన్నారు అలాగే పందిటి యేసురత్నం గారు తన జీవిత భాగస్వామిని నందిపల్లె విచారణ నాగిశెట్టిపల్లె గ్రామం నుంచి పొంది ఉన్నారు ఈయనకు 9 కుమారులు 2 కుమార్తెలు అలాగే వీరి తమ్ముడైనటువంటి చిన్నప్ప గారికి కూడా 2 కుమారులు 1 కుమార్తె రాజకీయంగా చాలా కార్యక్రమాల్లో చురుకుగా పాలు పంచుకొని ఉన్నారు అలాగే డీలర్గా కూడా ఎంతోమందికి సేవలు చేసి ఉన్నారు ముఖ్యంగా గ్రామ పెద్దగా అందరి మన్ననలను పొంది ఉన్నారు ఈ గ్రామంలో వీరిది ఒక పెద్ద కుటుంబము పెద్ద కుటుంబానికి ఆదరవుగా ఉంటూ అన్ని విధాలుగా తన యొక్క కర్తవ్య బాధ్యతను చక్కగా నిర్వర్తించినటువంటి మహనీయులు ఈ సందర్భంలో పునీత పౌలు గారు పలికినటువంటి మాటలు నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు పందెమును ముగించి తిని విశ్వాసమును నిలుపుకొంటిని పందెపు బహుమానం నా కొరక ఎదురు చూస్తూ ఉంది నీతి కిరీటమును వసిగేటువంటి భగవంతుడు తప్పకుండా నాకు తన యొక్క అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకము పునీత పౌలు గారికి ఉన్నది అవే మాటలతో పందిటి యేసురత్నం గారు కూడా తను చేయవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తించి ఉన్నారు ముఖ్యంగా అన్నాదమ్ములు అన్యోన్యంగా క్రైస్తవ జీవితములు జీవించారు క్రైస్తవ జీవితంలో జీవించటము సహోదరులెల్లరూ గుమికూడి ప్రార్థన చేయటము రమ్యమైనటువంటిది ఐక్యమత్యముతో జీవించటము చాలా ముఖ్యమైనటువంటిది ఆ సూత్రాన్ని వీరు తమ యొక్క జీవితములో పాటించినటువంటి వారు దైవ సంకల్పం ప్రకారము వీరు మరణించి ఈరోజు 11వ రోజున ప్రార్థన పూజ అలాగే అంటుబాపుకునేటువంటి కార్యము జరుగుతూ ఉంది భగవంతుడు వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగజేయాలని ప్రార్థన చేసుకుందాం ఇదే సందర్భంలో ఫాదర్ గారు వెళ్ళి భోజనాన్ని కూడా ఆశీర్వదిస్తారు మనము చక్కగా కీర్తన పాడుకుందాం జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మారాధన బలపరచి నన్ను దృఢపరచు పరి
త్యాగము నాలో ఉన్నావు పిరే. నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ, నీవు చేసిన త్యాగము మరువను నిన్ను ఏసయ్యా, మరువను నీతో ప్రేమను మరువను నిన్ను ఏసయ్యా, మరువను నీతో ప్రేమను జీవించినా మరణించినా ఇక నీ కోసమే ఏసయ్యా, జీవించినా మరణించినా ఇక నీ కోసమే ఏసయ్యా. ఆరాధన.